భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కాంగ్రెస్ లేబర్ సెల్ రాష్ట్ర చైర్మన్ ఎన్వి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్ర లేబర్ సెల్ చైర్మన్ ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్వి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఐఎన్టీయూసీ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు మట్ట ఈశ్వర్ బాబు నేతృత్వంలో నిర్వహించారు. ఇసుక కొరతని నివారించాలని, ఇసుక సిమెంట్ ధరలను తగ్గించాలని, భవన నిర్మాణ కార్మికులను వెంటనే ఆదుకోవాలని, కోవిడ్ సమయంలో పనులు లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం కేటాయించిన నిధులను వారికే ఖర్చు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సేవాదల్ అధ్యక్షుడు గోలి రవి, జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి పి రవీంద్ర శ్రీనివాస్, భవన నిర్మాణ సంఘాల రాష్ట్ర నాయకులు నాగు, గిడుతూరి నాగు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక నెలలుగా మరి కోవిడ్ సమయంలో పనులు లేక ఉపాధి లేక మరో పక్క వర్షాలు వరదలతోటి ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళని ఆదుకోవాలి. మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని నిర్వ్యయం కాకుండా వాటి యొక్క నిధుల్ని దారి మళ్లించకుండా ఆ నిధుల్ని కేవలం భవన నిర్మాణ కార్మికులకు వినియోగించాలని చెప్పేసి, మరి అంతేకాకుండా మరి ఇప్పుడు పనులు లేకుండా ఇసుక కొరత కారణంగా మరి ఇసుకని ఉచితంగా ప్రజలకు అందించాలని, తద్వారా కార్మికులకి పని దొరుకుతుందని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి సిమెంట్ ధరలు కూడా ఆకాశాన్నంటే విధంగా ఉన్నాయి. సిమెంట్ ధరలు కూడా తక్షణమే తగ్గించాలి, ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించాలని చెప్పేసి, అదేవిధంగా రైతు వ్యవసాయ 3 బిల్లుని కూడా రద్దు చేయాలని, వ్యవసాయ కూలీలని, వ్యవసాయ కార్మికులను, వ్యవసాయదారులని కూడా ఆదుకోవాలని చెప్పేసి, పంపు సెట్లకు మోటార్ల విధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెన్నాడాలని చెప్పేసి, కార్మికులను వెంటనే తక్షణమే భవన నిర్మాణ కార్మికులకి వారి వారి అకౌంట్లో మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తక్షణమే ఎప్పటికైనా నెలకి 10,000 రూపాయలు తక్కువ కాకుండా వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర లేబర్ సెల్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ఐఎన్టీసీ తరఫున కూడా మరి విజ్ఞప్తి చేసుకున్న ప్రభుత్వం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వము ఉపాధి కోల్పోయి కోవిడ్ సమయంలో భవన నిర్మాణ కార్మికులు గత 8 నెలలుగా ఏ ఒక్కరు ఇబ్బందులు పడుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ వారికి మొండి చేయి చూపించింది. సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బుల్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఓటం మానేసి ఆయన వేరే విధంగా ఓడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులు మేము మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అధిక రేటుకి ఇవ్వటం, ఆన్లైన్లో ఇసుక దొరకకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. తర్వాత సిమెంట్ కంపెనీలకి అన్నీ కలిపి సిండికేట్ అయ్యి సిమెంట్ రేటు విపరీతంగా పెంచడం, రిజిస్ట్రేషన్లు ఆపడం, ప్లాన్లు ఇవ్వకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు దానికి తోడు మూలిగా నక్క మీద తాటిగా పడ్డట్టు కానీ ఈ కోవిడ్ రావడంతో భవన నిర్మాణ కార్మికుల పని చాలా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇకనైనా ప్రభుత్వం, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను వారి సంక్షేమానికి ఉపయోగించి వారిని ఆదుకుంటారని రాష్ట్ర భవన నిర్మాణ సంఘాల తరఫున, తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.